చెప్పి కుదకుత రిటర్న్ గిఫ్ట్ కోసం తాపత్రయం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్న యోచనలో కమలదళం చేయని తప్పుకు బండిని జైలు పంపారని మండిపాటు అన్ని విషయాలను మోడీ దృష్టికి తీసుకెళ్లే యోచన మోడీ వద్ద రాష్ట్ర సర్కార్ అవినీతి చిట్ట ప్రస్తావన కేసీఆర్ కాందాన్ని కార్నర్ చేయడమే టార్గెట్ ప్రస్తుతం తెలంగాణ గట్టుపై రాజకీయం హీట్ కాకరెప్పుతుంది సంద దుర్త చాలు తన ప్రత్యర్థి రాజకీయ పక్షాన్ని పబ్లిక్ లో వీక్ చేసేందుకు ఒకరినొకరు శతవిధాలా ప్రయత్నించుకుంటున్నారు అందులో భాగంగానే మొన్నటి వరకు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని బీజేపీ కార్నర్ చేయగా ఇప్పుడు టీబీజేపీ రాష్ట్ర చీఫ్ ను బీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ చేస్తుంది వెరసి బీఆర్ఎస్ విధానాలు సీఎం కేసీఆర్ తీరుపై టీబీజేపీ నాయకత్వం కుతకుత రగిలిపోతున్నట్లు సమాచారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ను చేయని నేరానికి కేసీఆర్ కావాలనే కక్షగట్టి జైలుకు పంపించారనే భావనలో కమల్నాథులు ఉన్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ ఖాందాన్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాషాయ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు అందుకే కేసీఆర్ పరివారాన్ని ఎలా లాక్ చేయాలనే ఆలోచనలకు పదును పెడుతున్నారు టీఎస్పీఎస్సీ పేపర్స్ లీకేజీతో కేసీఆర్ సర్కార్ ఇజ్జతి మొత్తం కచరా అయిపోయింది ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పరువు మొత్తం పోయింది ఈ విషయంలో విపక్ష కాంగ్రెస్ బీజేపీలు టీఆర్ఎస్ కు రాజకీయంగా దారుణంగా దెబ్బతీశాయి బీజేపీనైతే నిత్యం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై పబ్లిక్ లో ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ రాష్ట్ర సర్కార్ కు ఒక విధంగా ఆ మొసమరకుండా చేసింది బీజేపీ బీజేవైఎం ఏబీవీపీ ఇలా ఆ పార్టీకి చెందిన ప్రతి విభాగం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ విషయం లక్షలాది మందికి కూడా సో ఏబీవీపీ కార్యకర్తలు బీజేవైఎం కార్యకర్తలు ఆఖరికి బీజేపీ స్టేట్ చీఫ్ అందరిని కూడా బీఆర్ సర్కార్ జైలు పంపుతా ఉన్నది సో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లలో ఒక 5% మంది జైలు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే వాళ్ళైతే బీజేవైఎంలు కానీ ఏబీవీపీలు కానీ లేదా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ సో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలపై ప్రశ్నిస్తున్నటువంటి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడికక్కడ అంచివేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది సో ఒకవైపు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను అంచివేస్తూ ఉన్నది మరోవైపు మన కీ న్యూస్ సంబంధించినటువంటి సిబ్బందిని అదేవిధంగా కీ న్యూస్ అధినేత మల్లన్నను సో ఈ గడిచినటువంటి 20 రోజులుగా జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితి సో 20 రోజులుగా మనకు కీ న్యూస్ కార్యాలయం ఓపెన్ కాలేదు కీ న్యూస్ టీమ్ జైల్లో చెర్లపల్లి జైల్లో నిర్బంధించబడి ఉన్నది మల్లన్న కూడా చెర్లపల్లి జైల్లో ఉన్న మిత్రులారా సో ఇట్లా ప్రశ్నించే గొంతులన్నిటిపైన మన కాక సర్కార్ తనకున్నటువంటి కాసిం రిజ్వీ సైన్యంతో ఎక్కడికక్కడ అణిచివేస్తూ ఉన్నారు కానీ కాక ఇది ఎంతో కాలం నడవదు ఎక్కువ కాలం నిలబడదు ఖచ్చితంగా తెలంగాణ సమాజం మేల్కొంటుంది ప్రతి గ్రామంలో ఏ నలుగురు మధ్య చూసినా కూడా ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది సో ఇదంతా కూడా కాక పతనానికి తనకు తానే గోతి తీసుకుంటా ఉన్నాడు అందుకనే రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు సో కాకను ఎవరు రాజకీయంగా హత్య చేయాల్సిన పని లేదు రాజకీయంగా తనను తానే ఆత్మహత్య చేసుకోవాల్సిన వాతావరణాన్ని కాక క్రియేట్ చేసుకుంటా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో